సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి వారి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ చింతమడక నుండి ఆరోగ్య సూచక నాంది పలకాలని, పసిపిల్లాడి నుండి పండు ముసలి వరకు ఆరోగ్య సూచికగా ఉండాలని, గ్రామంలో ప్రతి మనిషికి అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో చింతమడకలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, కేసీఆర్ కిట్ లాంటి మన రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రతి ఒక్కరి ఆరోగ్య సూచికతో మరో పథకానికి రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవనుందన్నారు. మన సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. పెట్టే లాభం లేదు, మందుల్ని మీకు దాని మీద రాస్తారు, రోజుకు 2 సార్లు వేయాలన్నా, 1 సారి వేయాలన్నా, 3 సార్లు వేయాలన్నా డాక్టర్లు చెప్తారు, మీకు చిట్టి మీద రాసిస్తున్నారు, ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తున్నారు. దాన్ని తప్పకుండా వినియోగించాలి. ఇవేమి ఉచితంగా వచ్చిన మందులు కాదు, డబ్బులు పెట్టి కొని తీసుకొచ్చి మీకు ఉచితంగా ఇస్తున్నారు, అంతే తప్ప ఇది ఉచితంగా వచ్చింది కాదు. అందువల్ల దాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా కూడా చూడాలి. మా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరికి ఏమేమి మందులు ఇచ్చారో మీరు డైలీ వైజ్ గా మానిటర్ కూడా చేయాలి. వాళ్ళు వాటిని సరిగ్గా వినియోగిస్తున్నారా, వేసుకుంటున్నారా, వారిలో ఏదైనా మార్పు ఉందా. తప్పకుండా ఆశాలు, ఏఎన్ఎంలు, ఎవరైతే అధికారులు ఇండ్ల వారిగా మీకు కేటాయించబడ్డారో, మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మందులు వాడకాన్ని కూడా మీరు రివ్యూ చేస్తూ కొద్ది రోజుల పాటు వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా మీ యొక్క సేవలు అందించి వారికి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది జరిగినన్ని రోజులు కూడా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు, నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. ఇక్కడ మన ఇన్ఛార్జిగా ఉండే సుడా రవీందర్ రెడ్డి గారు కానీ, మన శ్రీహరి గౌడ్ గారు కానీ, నరేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉంటారు, ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తుంటారు. మరి గ్రామ పెద్దలు కానీ, కుల పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీరు కూడా మీరు ఇందులో భాగస్వామ్యం తీసుకోవాలి. ఇదేదో జరుగుతుంది, మాకు సంబంధం లేదు అనకుండా, ఇది మనది, మనందరిది. ఈ రాష్ట్రంలోనే ఇంత గొప్ప అద్భుత కార్యక్రమం ఈరోజు చింతమడక నుంచి ప్రారంభమైనందుకు మనందరిది కూడా ఇవాళ గర్వకారణం. దీన్ని సరిగ్గా మనం వినియోగించుకుంటే యావత్ తెలంగాణకు రేపు అమలు కాబోయే కార్యక్రమం ఇది. తెలంగాణలోని 3.5 కోట్ల మంది ప్రజలకు ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ నాంది చింతమడక కావడం అనేటువంటిది ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం, చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి పని. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది నిలబడాలి. అందరం కూడా ఇదేదో జరుగుతూ ఉంటుంది అని అనుకోకుండా, గ్రామంలో ఉండే యూత్ కానీ, గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, మీరు మీ సహాయ సహకారాలు అందించాలి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తీసుకురావాలి. మీ కులంలో ఎవరైనా పక్కూరికి పోయినా, ఇంకెటైనా పోయినా, వాళ్ళకి ఏ రోజైతే పరీక్షకు వాళ్ళని పిలువబడ్డారో ఆ రోజు మొత్తం కుటుంబం అంతా కూడా వచ్చి పరీక్ష చేసుకునే విధంగా చేయండి. నడవరాని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్స్ పెడదాం, ఆటో పెడదాం, వాళ్ళని కూడా తీసుకొచ్చి తప్పకుండా ఏ ఒక్క మనిషి మిగిలిపోకుండా అందరికీ పరీక్షలు జరిగే విధంగా, అందరికీ ఆరోగ్యం బాగుండే విధంగా, అందరికీ ఆదర్శంగా మన గ్రామాలు నిలబడాలి. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి డాక్టర్ సురేంద్రరావు గారితో పాటు యశోద యాజమాన్యానికి, యశోద సిబ్బందికి ఇంత గొప్ప సహకారం అందించినందుకు హృదయపూర్వకంగా మా గ్రామ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. మనం వాలంటీర్స్ కూడా పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక 15 మంది ఒక మన వాలంటీర్స్ను, మహిళా అధికారులను కూడా పెట్టుకున్నాం. ప్రతి కుటుంబానికి ఒక ఆశా వర్కర్ కానీ, మన ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ప్రతి కుటుంబానికి, మీకు ఎన్ని కుటుంబాలైతే బాధ్యత ఇచ్చారో అవి అయిపోయే వరకు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉండే వైద్య సిబ్బంది కానీ, మన యశోద నుంచి వచ్చిన సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. ఎవరికన్నా ఇంకా అత్యవసరమైన ఆపరేషన్లు చేయవలసిన అవసరం ఉంటే మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా వారికి కూడా ఇంకేదైనా తీవ్రమైనటువంటి జబ్బు ఉంది, ఇంకా ఏదైనా బైపాస్ సర్జరీ కానీ, ఇంకా ఈ ట్రీట్మెంట్ ఏదైనా పెద్దది అవసరం ఉంటే కూడా దాన్ని కూడా ఎలా నిర్వహించాలో కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారందరికీ కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం. రాబోయే మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఇది అయిపోయిన తర్వాత కళ్ళకు సంబంధించి, పళ్ళకు సంబంధించి ఐస్ అండ్ డెంటల్ డాక్టర్, ఈ ఇద్దరిని కూడా పిలిపిస్తాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కళ్ళు మరియు పళ్ళు, ఈ రెండింటికి సంబంధించి కూడా ఇంకొక క్యాంప్ పెట్టుకొని, కళ్ళు అద్దాలు అవసరమైన వారికి అద్దాలు, మరి ఆపరేషన్ అయిన వారికి ఆపరేషను, పళ్ళకు సంబంధించి కూడా ఇంకొక కార్యక్రమాన్ని కూడా మనం దీని కంటిన్యూషన్లో దాన్ని కూడా మనం నిర్వహించుకోబోతాం. ఇదేమో ప్రధానమైనటువంటిది. ఫస్ట్ ఇది
పదిహేను రోజుల్లోగా దీన్ని పూర్తి చేసుకొని కళ్ళు పళ్ళకు సంబంధించినటువంటి మళ్ళా హెల్త్ క్యాంప్ కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ నిర్వహిస్తాం. అంటే ఇందాక నన్ను ఎవరు అడిగింది సార్ కళ్ళు అని అడిగినారు, కళ్ళు పళ్ళు ఇది ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత తిరిగి అది కూడా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముందు చిత్తమడక గ్రామంతో ప్రారంభమై ఇది అయిపోగానే సిత్రాంపల్లి మాచాపూర్ గ్రామాలకు సంబంధించి కూడా వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొద్దామని నిర్ణయించినాం. ఎందుకంటే ఇంత ఎక్విప్మెంట్, ఇన్ని స్కూల్ బిల్డింగ్, ఈ మెషినరీ అంతా కూడా ఇక్కడ ఫిట్ అయి ఉంది కనుక అవసరమైన వాహనాలు పెడతాం. దగ్గర ఎంత మనకు అర కిలోమీటరే కనుక ఆటోలు కానీ బండ్లు కానీ పెడదాం. సిత్రాంపల్లి మాచాపూర్ వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకొచ్చి రోజుకు 500-600 మంది చొప్పున మరి మొత్తం 7000 మందికి కూడా ఈ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి ఆరోగ్య సూచికలు తయారు చేయడం, అవసరమైన మందులు కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఇప్పుడు జలుబు అయింది, జ్వరం వచ్చింది, ఇంకా ఏదైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదా ఇతర సమస్యలు ఉన్నటువంటి వారికి మందులు కూడా యశోద యాజమాన్యం వారే తీసుకొచ్చారు. వారే ఉచితంగా మరి మందులు కూడా తీసుకొచ్చి మనందరికీ మంచి విలువైనటువంటి మందులు కూడా ఇస్తా ఉన్నారు. దయచేసి నేను ఇందాక ఒక పేషెంట్ని అడుగుతా ఉంటే మందులు మీరు బాగా వాడగా వస్తే దానికి విలువ కొంచెం తక్కువ ఇస్తాం మనం, ఇది ఉచితంగా వచ్చింది అనుకోవద్దు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు డాక్టర్ సురేందర్ రావు గారు చేయిస్తా ఉన్నారు తప్ప ఇదేదో ఫ్రీగా వచ్చింది కాదు. అది మనకి జనరల్గా ఎట్టుంటుందంటే పైసలు పెడితేనేమో చాలా మనం జాగ్రత్తగా చేయించుకుంటాం, డబ్బు ఖర్చు పెడితే కొంచెం నేను పోకపోతే ఏమవుతుందిలే, కొడుకు చూసుకోకపోతే ఏమవుతుందిలే, నేను మంచిగానే ఉన్నా నాకు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం ఉండడానికి వీలు లేదు. ప్రతి మనిషి ఈ మూడు గ్రామాలు చిత్రాంపల్లి, చింతమడక, మాచాపూర్ మూడు గ్రామాల్లో పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలాళ్ళ వరకు ప్రతి మనిషి కూడా తప్పకుండా విధిగా మీకు ఇచ్చిన సమయంలో మీరు టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు 10-15 రోజులు మన గ్రామంలోనే ఉండి అందరికీ పరీక్షలు చేస్తామన్నప్పుడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను సర్పంచ్ గారు కానీ ఎంపీడీసీ గారు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కూడా నేను మనవి చేసేది, ఎట్లాగో మనం ఇన్ఛార్జ్లు కూడా పెట్టుకున్నాం రవీందర్ రెడ్డి గారిని, మన జడ్పీటీసీ సీఆర్ గౌడ్ గారిని, నరేందర్ రెడ్డి గారిని, మీరు కూడా ఇక్కడనే ఉండి స్థానిక ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా చివరి మనిషి వరకు అన్ని పరీక్షలు జరిగే విధంగా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ మెమోగ్రఫీ కూడా చేస్తున్నాం మనం. ఈ క్యాన్సర్ పేషెంట్ల కోసం కూడా మనం ఇక్కడ గుర్తించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాం. జనరల్గా ఏమైందంటే క్యాన్సర్ అనేది ముదిరిపోయిన తర్వాత గుర్తుపట్టే మనిషిని మనం కాపాడుకోలేము, అది ప్రాథమిక బట్టే కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ మెమోగ్రఫీకి సంబంధించి మరి ఆ క్యాన్సర్ సంబంధించి కూడా మనం ఇక్కడ తెచ్చుకున్నాం. 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి. ఎవరు కూడా మనం ఎందుకంటే బయట చాలా వస్తూ ఉంది, అది మనం ముదిరిపోయిన తర్వాత తెలుసుకున్నా కూడా ఏం చేయలేము. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను మీరు చేయించుకోవాలి. అందులో సిగ్గుపడడానికో వెనక ముందు కావడానికో లేదు. ఏదైనా మనం కష్టం వస్తే తర్వాత బాధపడ్డదానికంటే ఆ కష్టం రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులు కానీ మహిళా అధికారులు కానీ బాగా కన్విన్స్ చేసి మహిళలతో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఈ పరీక్ష జరిగే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుండెకు సంబంధించి కూడా మనకు మంచి ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు, 2D ఎకో మిషను మరి దాన్ని కూడా తీసుకొచ్చారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా గుండెకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉందా అనేటువంటి పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది, మరి దాన్ని కూడా అందరు చేయించుకోవాలి. మన బ్లడ్ ద్వారా కూడా అన్ని పరీక్షలు చేస్తున్నారు, మనకు షుగర్ ఉందా, మరి అదేవిధంగా ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా, మరి ఇంకా ఏమేమి ఉన్నాయి, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అన్ని విషయాలను కూడా వారు పరీక్షించే బ్లడ్ ద్వారా రకరకాల పరీక్షలు కూడా చేస్తున్నారు. ECG కానీ ఎక్స్రే కానీ అన్ని రకాల రక్త పరీక్షలు కానీ మరి ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. మరి ఇది జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా హెల్త్ క్యాంపులు మన ఊర్లో పెట్టంగా చూసినాం మనం, ఏదో చిన్న చిన్నగా 2 పరీక్షలు చేసి పోతారు. కానీ ఈరోజు మనకేంటంటే ఇటు క్యాన్సర్ది, అటు గుండెకు సంబంధించి, ఇటు ఎక్స్రే మిషను వీటన్నిటిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చేయడం జరుగుతూ ఉంది.